చంద్రబాబు గెలిస్తే జగన్ గెలిచినట్టే, ఇది తెలుగుదేశం నాయకులే చెప్తున్నారంటూ ఉండవల్లి సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఈ స్కామ్లో డబ్బులు ముట్టినట్టు ఆధారాలు లేవనేది వాస్తవం. అయితే చంద్రబాబు పీఏ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయనేది మాత్రం నిజం. 70 వర్తిస్తే జగన్ మీద కూడా కేసులు ఉండవు. రాజమండ్రి సెంట్రల్ జైలు చాలా బాగుంటుంది. జైలుకి వెళ్ళి వచ్చిన స్థానిక టీడీపీ నేతలు ఈ విషయం చెప్పారు. చంద్రబాబుతో పవన్ పొత్తు తొందరపాటు చర్య, పవన్ నన్ను అడిగుంటే కొద్ది రోజులు ఆగమని చెప్పేవాడిని అంటూ ఉండవల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సహజంగా జనసేన వాళ్ళకి కోపం వస్తుంది, తెలుగుదేశం వాళ్ళకి కోపం వస్తుంది. మరొక వైపున ఆయన నేను నిజమే మాట్లాడాను అంటారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విన్నాం. ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, 105 జైల్లో ఉన్నాడు. మొన్న ఈయన చెప్తున్నారు ఆయన కట్టిన జైల్లోనే ఆయన ఉన్నాడని. చిదంబరం అయితే డైరెక్ట్గా అతను వెళ్తుంటే మీ వారు ఫోటోలు తీసి పెట్టారు మీరంతాను. ఆ వెనకాలే ఉంది ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిన వాడు చిదంబరం అని, అది ఆపి చూపించి కొత్త అన్ని టీవీలో చూపించారు. చిదంబరం ఓపెన్ చేసిన బిల్డింగ్లోనే కోర్టు, అక్కడికి వెళ్తే చిదంబరంకి 105 ఏంటా స్కాము? వాడి కొడుకు 40 వ్యాపారం చేసుకుంటూ కన్సల్టెన్సీలో 10 లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకున్నాడు. సేమ్ పార్టీకి అతను ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ యాజ్ ఎ మినిస్టర్ అతను ఇచ్చాడు. 10 లక్షలు 105 లోపల ఉన్నాడు. 10 లక్షలు 105 లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇది తప్పు, ఇది లెక్క. 10 లక్షల పిట్ ప్రోకో అక్కడ కూడా ప్రభుత్వం తరఫున పనిచేయించినందుకు ఇక్కడ అనేది రిమాండ్. 10 లక్షల రూపాయలు లంచం అన్నటువంటి దాని మీద 105 చిదంబరమే జైల్లో ఉన్నారు. బాబు దాంట్లో ప్రత్యేకించి హడావిడి చేయడం ఏంటంటూ నిలదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉండవల్లి టార్గెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.